హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే మీకు అందరికీ ఒక బ్యూటిఫుల్ కాసు వర్క్ అనేది చూపించబోతున్నాను చాలా 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 నాకైతే బాగా నచ్చింది బ్లాక్ బస్టర్ డిజైన్ అని చెప్పొచ్చు చాలా తక్కువ ఖర్చులో బిలో ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్లో బిలో కాదు ఫిఫ్టీ రూపీస్లో మనకి ఇంత హెవీ కాసు డిజైన్ అనేది తక్కువ మెటీరియల్స్ తక్కువ టైంలో డిజైన్ చేసుకోవచ్చు మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను మనకు కావాల్సిన మెటీరియల్స్ వచ్చేసి మెయిన్ కాసులు అండ్ పర్ల్స్ వచ్చేసి ఒక బంచ్ తీసుకున్నాను అది వైట్ కాకుండా నేను గోల్డ్ కలర్లో అంటే క్రీమ్ కలర్లో ఉండేది తీసుకున్నాను షుగర్ బీడ్స్ అండ్ స్టోన్ బేస్ అండ్ ఫెవి గ్లూ అంతే సో ఇంతే తక్కువ మెటీరియల్స్ మనకు అంతా నేను వీటికి ఖర్చు కూడా నేను మీకు చెప్తాను మీరు వీడియో అంతా చూడండి మీకు అర్థమైపోతుంది అంతే కాస్ట్లు అయితే నేను స్టార్టింగ్లో సిక్స్టీ రూపీస్వి తీసుకున్నానండి ఎప్పుడో తీసుకునేవి నా దగ్గర ఉన్నాయి అవి నాకు హాఫ్ కూడా పట్టలేదు దీనికి ఇంత హెవీ వర్క్కి సో అవి మనకు ఒక థర్టీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ వేసుకున్నా కూడా స్టోన్ బేస్ ఒక టెన్ రూపీస్ అంటే అందులోవి కూడా చాలా తక్కువ పట్టాయి సో పర్ల్స్ బంచ్ ఒకటి ఉంటుంది కదా అది ఒకటి టెన్ రూపీస్ ఆ ట్వంటీ ఉంటుంది అంతే తర్వాత వచ్చేసి షుగర్ బీడ్స్ టెన్ రూపీస్వి ట్వంటీ రూపీస్ తీసుకుంటే మనకు అందులో హాఫ్ కూడా పట్టవు దీనికి సో మనకి ఈ వర్క్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్లో అయిపోయింది కదా చూడండి ఇప్పుడు ప్రాసెస్ అయితే నేను ఫస్ట్ గ్లూతోని కాసు స్టిక్ చేసుకున్నాను గ్లూతో అండ్ దాని చుట్టూ కూడా ఇట్లా హాఫ్ లాగా చంద్రవంక లాగా నేను స్టోన్ బేస్ ఉంటుంది కదా అది స్టిక్ చేసుకున్నాను అన్ని స్టిక్ చేసుకున్న తర్వాత పైన కూడా ఒకటి స్టోన్ బిక్ స్టోన్ బేస్ పెట్టుకొని తర్వాత ఇప్పుడు డ్రై అయిన తర్వాత నేను మామూలు కాటన్ థ్రెడ్ తీసుకొని నార్మల్ నీడిలతో స్టో సారీ కాసుక అనేది నేను టాకాలు వేసుకుంటున్నాను అంతే చాలా సింపుల్ అండి మీరు ఎవరైనా కూడా చేయగలరు ఈ వర్క్ అనేది అసలు సూది దారం పట్టుకోవడం రాని వాళ్ళు కూడా ఈ వర్క్ అనేది చేసుకోగలుగుతారు విత్ హెవీ లుక్ వస్తుంది అంత ఇంత తక్కువ టైంలో ఇంత మంచి వర్క్ మనకి ఇంత హెవీగా ఇస్తుంది చూడండి తక్కువ టైంలో తక్కువ ఖర్చులో యాభై రూపాయల్లో అంటే మనకి ఇది బయట చేయిస్తే ఇంత హెవీ కాస్ వర్క్ చేయిస్తే కంపల్సరీగా ఒక టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అన్న అవుతుంది కదా చూడండి మీరే చాలా టైం తక్కువ టైంలో అయితే అవుతుందండి నేను అది టూ డేస్లో చేసుకోవచ్చు నేను బాబుతో ఇంట్లో పనులన్నీ చూసుకొని కూడా నేను టూ డేస్లో చేశాను మీరు కూడా అంటే ఫుల్ ఒక వన్ డే కూడా పట్టవచ్చు అంతే మనకి ఫస్ట్ ఇవన్నీ కూడా మనము స్టిక్ చేసుకొని పెట్టుకుంటే ఒక నెక్స్ట్ డే వచ్చేసి మనం పర్ల్స్ షుగర్ బిడ్స్ అనేది స్టిక్ చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి నేను ఒక ఆసు పైన ఉంటుంది కదా స్టార్టింగ్లో అక్కడ వచ్చేసి నేను ఒక పర్ల్ కుట్టుకున్నాను తర్వాత పైన స్టోన్ బేస్లో కూడా ఒక పల్ దాని తర్వాత ఈ పర్ల్ చుట్టూ కూడా పైన దాని చుట్టూ కూడా నేను త్రీ సైడ్స్కి ఇలా ఒక పల్ ఒక షుగర్ బీడ్ తీసుకున్నాను షు చూడండి మీరు డిజైన్ చూస్తే అర్థమైపోతుంది షుగర్ బీడ్స్ అనేవి రెగ్యులర్ సైజ్ కన్నా కొంచెం చిన్నవి తీసుకున్నానండి ఎందుకంటే నేను పర్ల్సే చిన్న సైజు తీసుకున్నాను పర్ల్స్ వచ్చేసి షుగర్ బీడ్ సైజులో ఉన్నాయి నాకు సో ఇంకా సేమ్ రెండు సైజులు ఒకేలాగైతే బాగుండదని చెప్పేసి నేను షుగర్ బీడ్స్ వచ్చేసి కొంచెం చిన్న సైజ్ తీసుకున్నాను దాంట్లోనే అంతే దాంతో మంచి లుక్ అనేది మనకు వచ్చేస్తుంది ఇంతే ఒక అసలు నాకైతే ఇది మొత్తం కుట్టిన తర్వాత అనిపించింది ఇది కాసు వర్క అసలు ఏదైనా వన్ గ్రామ్ గోల్డ్లో గుట్ట పూసలు పెండెంట్ లాంటివన్నీ తీసుకొచ్చి పెట్టినట్టుగా అనిపిస్తుంది మీకు ఎలా అనిపించిందో చెప్పండి ప్లీజ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ ఒకసారి చెక్ చేయండి మీకు యూస్ అనిపి అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు వ్యూస్ అయితే చాలా తగ్గిపోయాయండి ఈ మధ్య నాకు అదొకటి కొంచెం బాధగా అనిపిస్తుంది సో నాకంటే వీడియోస్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ అనిపించట్లేదు వ్యూస్ తగ్గడం వల్ల సో అయినా బట్ పర్వాలేదు నేను చేస్తాను నాకు ఉన్న సబ్స్క్రైబర్స్ అయితే అందరూ కూడా జెన్యున్ సబ్స్క్రైబర్స్ అండి వాళ్ళ కోసమే నేను తప్పకుండా నేను వీడియోస్ పెడతాను బట్ కొద్దిగా ఇంట్రెస్ట్ పోయింది అంతే సో మంచి మంచి వర్క్స్ అయితే మీకు వస్తాయి చాలా సూపర్ సూపర్ డిజైన్స్ అయితే నేను ప్లాన్ చేస్తున్నాను కొంచెం హాఫ్లో సగంలో ఆగిపోయినవి కూడా ఉన్నాయి నేను అవన్నీ కూడా మీకు తొందరలోనే అప్లోడ్ పెడతాను తప్పకుండా మీకు ఈ వర్క్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఫ్యామిలీ మె అందరికీ కూడా షేర్ చేయండి మీకు నచ్చితే తప్పకుండా నాకు కమెంట్స్లో చెప్పండి ఇలాంటి డిజైన్స్ యాక్చువల్గా ఈ వర్క్ వచ్చేసి నేను గీత గారు అడిగారు నన్ను తను అంటే నేను ఒక కామెంట్ పెట్టారు సో నాకు కాసు బూటీస్ చూపించండి అని చెప్పేసి పెట్టారు నేను యాక్చువల్గా నేను వేరే కాసు డిజైన్ ప్లాన్ చేశాను నెక్ వర్క్ అండ్ హ్యాండ్స్కి యాక్చువల్గా అదే ఫస్ట్ పెట్టేదాన్ని తర్వాత అది నెక్ డిజైన్ వచ్చేసి ఇంకా తను అడిగారు కదా అని చెప్పేసి బూటి డిజైన్ ప్లాన్ చేస్తే నాకు ఇది ఐడియా వచ్చేసి ఈ బ్లౌజ్ పైన వర్క్ చేశాను ఆ వర్క్ కూడా తొందరలోనే మీకు వచ్చేస్తుంది అది కూడా చాలా క్లాసిక్ లుక్ ఉంటుంది చూడండి తప్పకుండా ఇది గీతా గారి కోసం అయితే నేను కాసు బూటి ట్రై చేశాను మీకు నచ్చితే తప్పకుండా చెప్పండి గీతా గారు నచ్చుతుందని అనుకుంటున్నాను నాకైతే బాగా నచ్చాయి మంచి లుక్ అనేది వచ్చింది నేను యాక్చువల్గా శారీ వచ్చేసి మనకి వైలెట్ కలరు శారీ పింక్ కలర్ బార్డర్ వచ్చింది సో నేను ఇంకా కాంట్రాస్ట్కి వెళ్ళకుండా టోటల్ గోల్డ్ కలర్లోనే చేశాను వర్క్ అనేది నాకు కొంచెం డిఫరెంట్గా చేయాలనిపించింది ఇంకా హ్యాండ్స్ అయితే నేను డిస్టర్బ్ చేయలేను అంటే ఉన్న బ్యూటీ అనేది పోతుందని చెప్పేసి చేయలేను చూద్దాం ఫర్దర్గా కనుక నేను హ్యాండ్స్కి కూడా ఏమైనా చేస్తానేమో చేస్తే తప్పకుండా మీకు షేర్ చేస్తాను అండ్ నెక్ లైన్కి కూడా ఏదైనా సింపుల్గా కుట్టు లాగా వేద్దాం అనుకుంటున్నాను అది అయిన తర్వాత కూడా మీకు కమ్యూనిటీ ట్యాబ్లో నేను పోస్ట్ చేస్తాను పిక్ అనేది షూర్గా చూడండి ఇప్పుడు అంటే లేదు మనం స్టోన్ బేస్ల అన్నింటి పైన పర్ల్స్ అనేవి కుట్టుకున్నాం కదా ఇవి కుట్టుకుంటున్నాం కాబట్టి ఏది కూడా ఊడిపోయే ఛాన్స్ అనేది లేదండి మీకు డ్యామ్ షుగా చెప్తున్నాను ఏదైనా గ్లూతో అతికించినా కూడా మన తర్వాత టాకాలు కుట్టుకోవడం అనేది జరిగింది కాబట్టి ఏది కూడా ఊడిపోయే ఛాన్సే లేదు జస్ట్ మైల్డ్ వాష్ చేసుకుంటే సరిపోతుంది షాంపూ వాష్ చేసుకుంటే మనకి మంచి లైఫ్ వస్తుంది వర్క్ అయితే చాలా మంచి అంటే మీరు ఒక్కటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కాసులు మటుకు కొంచెం మంచివి క్వాలిటీ కొద్దిగా కాస్ట్ ఎక్కువైనా ఎందుకంటే ఇవి కొంచెం కలర్ పేడ్ అయితే మనం ఇంత హార్డ్ వర్క్ చేసి వేస్ట్ అయిపోతుంది కదా సో అందుకని చెప్పేసి తప్పకుండా కాస్ట్లు అయితే మీరు మర్చిపోకుండా కొంచెం కాస్ట్లు ఇవి తీసుకోండి ఇంత పర్ల్స్ అనేవి ఇట్లా కుట్టుకుంటూ రావాలి వర్క్ అయితే అసలు అదిరిపోయింది ఆల్ ఓవర్ ఇచ్చాను నేను అంటే నెక్కి చుట్టూ అవంట చేయడం కొంచెం రొటీన్ అయిపోయింది కదా సో నేను బ్లౌజ్ మొత్తం ఆల్ ఓవర్ అనేది ఇచ్చాను బూటీస్ లాగా చిన్న చిన్న బూటీస్ లాగా అంతే నేను యాక్చువల్గా వేరే ప్లాన్ చేసుకున్నప్పుడే కాసు ప్లాన్ చేసినప్పుడే తను అడిగారు గీత గారు సరే అన్ అని చెప్పేసి నేను ఇది చేద్దామని అనుకున్నాను మంచి ఐడియా వచ్చింది కదా అని చెప్పేసి నేను చేశాను ఇలా పర్ల్స్ అండ్ షుగర్ బీట్స్ స్టోన్ బేస్తో మనకి ఇంత హెవీ లుక్ చూసారా బ్లౌజ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఎంత బాగుందో మనకి నెక్ చుట్టూ కూడా నేను కంపల్సరీ ఏదైనా వేస్తాను అంటే రెగ్యులర్గా ఈ స్టోన్ బాల్ స్టోన్ చైన్ బాల్ చైన్ పెడితే రొటీన్ లుక్ అవుతుంది కదా కొంచెం డిఫరెంట్గా ఏదైనా ఆలోచిస్తున్నాను సింపుల్గానే చైన్ స్టిచ్ ఏదైనా చేద్దాం అనుకుంటున్నాను చేస్తే తప్పకుండా మీకు కమ్యూనిటీ ట్యాబ్లో కానీ నెక్స్ట్ వీడియోలో కానీ పిక్ అనేది మీకు యాడ్ చేస్తాను షూర్గా ఫ్రంట్ పార్ట్ కూడా నేను ఎక్కువే మేయలేదండి ఒక టూ వేసాను అంతే బూటీస్ కాసు బూటీస్ అనేవి టూ వేసాను మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు కమెంట్స్లో నన్ను అడగండి ప్లీజ్ వ్యూస్ అయితే చూడండి వ్యూయర్స్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా చూడండి ప్లీజ్ మీకు నచ్చుతాయి తప్పకుండా నా వీడియోస్ అనేవి చూడండి ఫ్రంట్ సైడ్ నేను టూ ఇచ్చాను హ్యాండ్స్కి కూడా ఒక త్రీ అలా ఇస్తే ఇస్తాను ఫర్దర్గా లేదని అంటే అలాగే ఉంచేస్తాను అంతే బ్లౌజ్ బాడీ పార్ట్కి అయితే వేసేసాను సో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు వర్క్ ఎలా ఉందనేది కూడా నా కమెంట్స్లో చెప్పండి మంచి మంచి వీడియోస్ అయితే నేను మీకోసం తీసుకురావడానికి ట్రై చేస్తాను ఇంకా మంచి మంచి వర్క్స్ అనేవి వస్తాయి స్టే ట్యూన్ టేక్ కేర్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్